Hello guys, welcome back to the new video. So guys, evaluate video topic in today, top 5 Pokemons that are only owned by Ash. So guys, this video topic in today, mano vachesi oka 5 Pokemons gurinchi discuss cheyabothnam. Aa vachesi only Ash daraithe chupicharu Pokemon animelo. So ee video chaala interesting ga untundi. Ee video ni ekkada skip cheyakunda last varaku aithe chudandi. And inke etuvanti delay lekunda let's get started. So guys, top 5 Pokemon. Top 5 lo unna Pokemon vachesi Noctowl. So guys, Ash aithe Noctowl ni Johto region lo capture chesadu. And Ash oka Noctowl, oka shiny Noctowl. Shiny Pokemons dorakadam enta rareo mi andariki telisindi. And Pokemon anime lo shiny Noctowl ni only Ash daggara aithe chupincharu. Anduke nenu list lo shiny Noctowl ni teesukunnanu. Top 4 Pokemon. So guys, top 4 lo unna Pokemon vachesi Dracovish. ఇది వచ్చేసి ఒక ఫాసిల్ పోకెమాన్. సో గైస్, డ్రాకోవిష్ ని యాష్ అయితే న్యూ సిరీస్ అయిన పోకెమాన్ జర్నీస్ లో క్యాప్చర్ చేశాడు. సో ఫాసిల్ పోకెమాన్స్ ఎంత రేరో మనందరికి తెలిసిందే. అండ్ పోకెమాన్ యానిమేలో ఇప్పటి వరకు ఓన్లీ యాష్ దగ్గర అయితే డ్రాకోవిష్ ని చూపించారు. అందుకే నేను లిస్ట్ లో డ్రాకోవిష్ ని తీసుకున్నాను. టాప్ 3 పోకెమాన్. సో గైస్, టాప్ 3 లో ఉన్న పోకెమాన్ వచ్చేసి లైకెన్ రాక్. సో గైస్, యాష్ దగ్గర ఉన్న లైకెన్ రాక్ వచ్చేసి ఒక డస్క్ ఫామ్ లైకెన్ రాక్. So guys, Rockruff ki 3 evolutions aithe unnai. Ayi vachesi Lycanroc Midnight, Lycanroc Midday and Lycanroc Dusk Form. Lycanroc Dusk Form dorakadam chala rare. So and Pokemon anime lo only Ash daggara aithe Lycanroc Dusk Form chupincharu. So anduke nenu list lo Lycanroc ni pettanu. Top 2 Pokemon. So guys, top 2 లో ఉన్న పోకెమాన్ వచ్చేసి గెంగార్. సో గైస్, గెంగార్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో గెంగార్, యాష్ గెంగార్ వచ్చేసి ఒక యునిక్ గెంగార్ అనమాట. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నార్మల్ గెంగార్కి షైనీ గెంగార్ కాకుండా డిఫరెంట్గా అయితే ఉంటుంది యాష్ యొక్క గెంగార్. సో అందుకే నేను లిస్ట్లో గెంగార్ని తీసుకున్నాను. టాప్ 1 పోకెమాన్. సో గైస్, టాప్ 1 లో ఉన్న పోకెమాన్ వచ్చేసి యాష్ గ్రీంజా. సో గైస్, యాష్ గ్రెయింజా అంటే బాండ్ ఎవాల్వ్ అవడం ఎంత రేరో మీ అందరికీ తెలిసిందే. సో అలాంటి రేర్ పోకెమాన్ని కూడా ఓన్ చేసుకున్నాడు యాష్. సో యాష్ గ్రెయింజా వచ్చేసి చాలా రేర్ అండ్ పోకెమాన్ యానిమేలో బాండ్ ఎవల్యూషన్ అయిన పోకెమాన్ని ఓన్లీ యాష్ గ్రెయింజా గైస్. సో ఈ మిగతా పోకెమాన్స్తో పోలిస్తే యాష్ గ్రెయింజా, ఐ మీన్ బాండ్ ఎవాల్వ్ అయ్యే పోకెమాన్స్ దొరకడం చాలా రేర్. సో అందుకే నేను టాప్ 1లో అయితే పెట్టాను. సో గైస్, ఈ వీడియో మీద మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాతో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో బాయ్ గైస్, మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.